పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. కబాలి మానియా ప్రపంచమంతా జాతరలా కనిపిస్తోంది. థియేటర్లన్నీ ప్రేక్షకులతో పెళ్లి మండపాలలా కలకలలాడుతున్నాయి. తెలుగు తమిళ రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను రజనీ కబాలి సినిమాతో సునామీ సృష్టిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు రజనీ స్టైల్ కు, ఆయన చెప్పే పంచు డైలాగులకు మరోసారి ఫిదా అయిపోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతూ బాక్సాఫీస్ బాద్షాని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు రజనీ. ఓవర్సీస్ లో 1 మిలియన్ కలెక్షన్స్ ని కబాలి మొదటి షోకే రాబట్టాడని అంతా అనుకుంటున్నారు. దీంతో బాహుబలి ఓవర్సీస్ రికార్డును రజనీ ఈజీగా క్రాచ్ చేశాడని రజనీ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక కబాలి సినిమాను చూడటం కోసం టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు క్యూ కొట్టగా, రజనీ కబాలి సినిమాను మొదటి రోజు మొదటి ఆటకు చూడలేకపోయానని, థియేటర్లో ఉంటే నేను తలైవా మానియాలో ఉండేవాడినని, షూటింగ్ కారణంగా మిస్ అవుతున్నానని బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశాడు. కబాలి సినిమాను మీరు చూసినట్లయితే సినిమా మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఎస్జే సూర్య డైరెక్షన్ లో పవన్ చేయబోతున్న 3వ సినిమా ఇది అనుకునే లోపు ఎస్జే సూర్య సినిమా చేయట్లేదు అని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి. నాగార్జున గారు ఏడుస్తూ ఉండగా తన రూమ్లోకి వచ్చిన అమలా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందట. ఆ రోజు అసలు నాగార్జున గారు ఎందుకు ఏడ్చారో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి.